పాదములనే బోయిలుగ చేసి పరమాత్ముని మోసిన పాట, పాదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట, బోయిలుగ చేసి పరమాత్ముని మోసిన పాట, పదములని భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట, పదల పదు పర్యంతం వాసుదేవుని వర్ణించే పాట, కళల రేణుని పరవశాల పాల సంగ్రామ ముంచే పాట, పదివేల పడగల నీడనే పద కవితల పూలు పరచి గోవిందుని సేద తీర్చు అందమైన పాట, మా అన్నమయ్య పాట, మన అన్నమయ్య పాట, అన్నమయ్య పాటకు పట్టాభిషేక, ఫ్రీడమ్ ఫిజికలీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో విరామం తర్వాత మీ అందరికీ స్వాగతం, శుభస్వాగతం. సున్నితమైన ప్రేమతో సుకుమారమైన హాస్యపు చేష్టలతో మెప్పించి ఒప్పించిన దివ్య శృంగార నాయిక నేర్పును ఓర్పును ప్రశంసిస్తూ రాసిన ఈ అన్నమాచార్యులు వారి సంకీర్తనలు దేవుడి కరుణను పొందటం జీవుడికి ఎంత సులభమో పరోక్షంగా వెల్లడించారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో నీలాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న జోస్యభట్ల గారు అభేరి రాగంలో స్వరపరిచిన ఈ సంకీర్తనను కమనీయంగా ఆలపించడానికి వస్తున్నారు కన్నడ అమ్మాయి సించన్ దీక్షిత్. See you next time.
చాలా అద్భుతంగా పాడావు తల్లి. నీ కన్నడ లక్షణమెక్కడా తెలియకుండా అచ్చపు తెలుగుందనమును అంత బాగా పాడావమ్మా. చాలా బాగా చేసావు జోసెఫట్ల. ఎందుకంటే అభేరి రాగములో కొన్ని వేల లక్షల పాటలు, ఆ భీంపలాస రాగములో దానిని ముట్టుకొని దాని శిఖరాలు ముట్టని సంగీత దర్శకుడు లేడు అందులో. అంత జనప్రియమైన రాగం అది. అటువంటి రాగములో కొత్తందనము పలికించటం చాలా కష్టం. ఎక్కడో ఆ కాంబినేషన్ క్రొత్త స్వరాల కలయిక తీసుకురావడం చాలా కష్టం. అది తెచ్చావు ఇందులో నాయన. చాలా బాగా జోసెఫట్ల చాలా బాగా చేసావు అన్న చోట బాగా విచ్చింది ఆమె గొంతు, బాగా విన్యాసం చేసింది. చాలా బాగుంది తల్లి, అద్భుతంగా చేశారు తల్లి. ఆశీర్వచనం. జోసెఫట్ల గారు చాలా చక్కగా చేశారు ఈ రాగంలో. ఎత్తుకడతోనే మీరు ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు, ఆ ఎఫెక్ట్ క్రియేట్ చేశారు. ధన్యవాదాలు. కాకపోతే మీరు ఎంత ఏడులో చేశారు ఇది, ఇంకొక మెట్టు కూడా తగ్గిస్తే అమ్మాయికి కొంచెం సౌకర్యంగా ఉండేదని. ఆ అమ్మాయికి మందర స్థాయిలో పట్టు బాగా ఉంటుంది. ఇంకొక మెట్టు కొంచెం దిగి దింప కలిగి ఉండంటే మీరు చాలా బాగుంది సించన్, చాలా చక్కగా ఉంది. కొండను తవ్వి ఎలకను పట్టడం అనేది సాంసారిక బంధాలతో తిప్పలు పడటం లాంటిదని ఇప్పుడు మనం వినబోయే ఈ సంకీర్తనలో అన్నమాచార్యులు వారు ఘంటా పథంగా వివరిస్తున్నారు. నిజమైన ప్రశాంతత, అసలైన ఆత్మతృప్తి లభించాలి అంటే ఆ తిరువేంకటాధీశుణ్ణి సేవించటమే శరణ్యమని ఈ సంకీర్తన సుస్పష్టం చేస్తుంది. అంజనాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న నాగరాజు గారు మలయ మారుతంలో స్వరబద్ధం చేసిన ఈ సంకీర్తనను మనోహరంగా మనసుకు హత్తుకునేలా ఆలపించడానికి వస్తున్నాడు శ్రీకృష్ణ. గోరి పడ
నేరుగా దొరకని తన దేహము తన భావస్ఫోరకంగా చాలా బాగా చేశారు నాగరాజు గారు. శ్రీకృష్ణ చాలా బాగా పాడారు ఈ పాటను. మంచి రాగము మలయమారుతం. మారుతం అనేదే మలయ పర్వతము మీది నుంచి వస్తుంది. అది ఆ మారుతమునకు చాలా ప్రత్యేకత. అందుకని రాగము కూడా అలా గాలి వీచినట్లుగా మెల్లని గాలి, దాన్ని మలయమారుతం అన్నారు. మలయ పర్వతము మీది నుంచి వీచే మారుతము మలయమారుతం. ఈ రాగము అట్లా ఉంటుంది, భావము అలా చాలా బాగుంది. అయితే కొండ తవ్వుట ఎలుక కోరి పట్టుట దీన బండాయ అనేది, దీన బండాయ అని అక్కడ దీన అని ఒక క్షణం ఆగితే బాగుంటుంది. ఎందుకంటే దీనన్ దీని వలన బండాయ అంటే ఇక్కడ బండ ఆయే, కొండను తవ్వుతూ ఉన్నప్పుడు బండ అడ్డం వస్తున్నది, అయినా కష్టపడి తవ్వుతున్నాడు, అదే అర్థం అక్కడ. దీన బండాయ సంసారము, సంసారములో ఏమి సారముందో ఓ పట్టాన త్రవ్వబడదు. ఎంతో తవ్వితే ఎలుక దొరికింది కానీ అసలు దొరకవలసిందేదో దొరకలేదు. ఆ తవ్వటం ఏమన్నా సులభమా పోని ఇంకోసారి తవ్వుదాం ఇంకో చోట తవ్వుదాం అనేది కాదు. ఒకసారి తవ్వితే ఒక జన్మ అయిపోయే, ఇంకోసారి తవ్వితే మళ్ళీ జన్మ. తవ్వడానికి శక్తి ఉందో లేదో తెలియదు, ఇలా జన్మలు ఎత్తుతూ పోవాలి. అందువల్ల ఆ బండ ఆయే బండ అడ్డం వచ్చింది వాడికి, తవ్వుతూ ఉన్నవాడికి. ఇక్కడ అర్థం అదే. కొండ త్రవ్వుట ఎలుక కోరి పట్టుట దీన బండాయే సంసార బంధము అన్నాడు. అందులో చమత్కారంగా సంసారము యొక్క బంధము అంటే బండ అడ్డముగా నిలిచింది, అది బంధమైంది. సంసారము యొక్క బంధము, కేవలం సంసారము కాదు, సంసార బంధము బండలాగా అడ్డుకుంటూ ఉన్నది ఎక్కడికక్కడ తవ్వుతున్న వాడికి, అయినా తవ్వుకుంటూ వెళుతున్నాడు. వెలయ చిత్తంబునకు వేరు పురువై బుద్ధి కలిగించే మోహ వికారము. కాబట్టి చిత్తానికి మోహ వికారము, మోహ వికారము వేరు పురువై పట్టింది. పురువు కొమ్మకు పడితే పర్వాలేదు కానీ వేరుకు పట్టింది అంటే మొత్తము మూలానికి ఇబ్బంది, మూలానికి ప్రమాదం. ఈ జన్మ కర్మల విశేషము మోహము వికారము ఇలాంటివి చాలా చిన్న మాటలోనే. కలకాలమునకు లింగము మీది ఎలుకయ్యి తలకొనియే. లింగము అంటే గుర్తు. లింగం అన్నది సంస్కృతములో చిహ్నము, గుర్తు అని. ఆ లింగము మీది కొండంతా ఒక లింగములాగా ఉన్నది, దాని మీది ఎలుక. ఇంత పైకెళితే వీడు పట్టుకోవలసింది ఎలుక కాదు, పరమార్థాన్ని పరమాత్మను పట్టుకోవాలి. దానికి ఈ పరితాపము దొరికేదాకా పరితాపమే జీవికి, ఆ పరమేశ్వరుని పాదాలు దొరికేదాకా పరితాపం. ఈ ఇక్కడ చాలా జాగరూకత వహించాలి, మెలకువగా ఉండాలి అని చెప్తూ ఉన్నాడు అందులో. అరయ చెంచలముచే ఆలజాలంబు వలె తిరుగ దొరకనియే తన దేహం. ఇప్పుడు ఈ ఆలజాలము అంటే ఆలు అంటే ఆవులు, ఆవుల మందలో ఒకటి తప్పిపోయినది, దాన్ని పట్టుకోవాలి అంటే దేహము, మళ్ళీ దేహము ఇది ఆ శరీరం ఆద్యం కలు ధర్మ సాధనం, ఈ శరీరం ఉండాలి. ఈ ధర్మానికి సాధనం శరీరమే, ఇది ఉంటే గానీ ఏ పని చేయడానికి లేదు. ఎంత గొప్పవాడైనా పరాత్పరుడైనా కూడా
ఒకసారి రాముడుగా ఒకసారి కృష్ణుడుగా ఆయన జన్మనెత్తి ఒక శరీరాన్ని ధరించి కంటకం కంటకేనైవా ద్వయంచాపి ఈషితు సమం అన్నాడు భాగవతంలో. ఈ శరీరము అంటే ఆయన కృష్ణ పరమాత్మ వెళ్ళిపోయాడు అని అర్జునుడు దుఃఖిస్తుంటే ధర్మరాజు చెప్పాడు, కంటకం కంటకేనయే ఇవ ద్వయంచ ఈషితు సమం, ఆ పరాత్పరుడికి రెండూ సమానమే. మనం వెళుతూ ఉన్నప్పుడు దారిలో కాలికి ముళ్ళు గుచ్చుకుంటే ఇంకొక ముళ్ళు తీసి ఆ ముళ్ళును లోపలి దాన్ని బయటికి తీసేస్తాం, తీసేసిన తర్వాత తీసివేయడానికి ఉపయోగపడిన ముళ్ళును కూడా నలిపేసి పక్కకు పడేస్తాం. ఈ లోకములో జీవరాశి అనే కంటకములను ఉద్ధరించడానికి ఉత్తరించడానికి కృష్ణ పరమాత్మ ఒక కంటకముగా ఒక దేహాన్ని ధరించి వచ్చాడు ఇక్కడికి. ఆయన కూడా ఒక కంటక రూపము, దేహం అనేది కంటకమే. అయితే ఆ కంటకములన్నీ తీసేసిన తర్వాత ఈ కంటకాన్ని కూడా తీసేయాల్సిందే కదా, అందుకని రెండూ కంటకములే ఆయన దృష్టిలో. పెద్ద ఇది గొప్ప అది తక్కువ కాదు, అందువల్ల వాటన్నిటినీ తీసివేయటం అనే పని ఆ ప్రయోజనము నెరవేరాక దీన్ని కూడా తీసేశాడు అంతే, ఇందులో దుఃఖహేతువు లేదు అన్నాడు ధర్మరాజు. వ్యాసుడు చెప్పించాడు ధర్మరాజు చేత, కంటకం కంటకేన ఇవ ద్వయంచ అపి ఈషితు సమం. ఇలా అనేక జన్మలు ఎత్తుతూ కంటకములన్నమాట. ఒక దాన్ని సాధించాలి అంటే ఆ వెళ్ళినటువంటి ఆ దేహము తిరుగ దొరకునియే తన దేహం, మళ్ళీ తిరుగా దొరకునియే, మళ్ళీ దొరికింది ఇది ఈ దేహం. దేహం దొరికితేనే ఏదైనా సాధించడానికి సాధ్యం. అందువల్ల ఈ దేహము ఎంత ముఖ్యమో, జీవితం ఎంత ముఖ్యమో, దాన్ని ఎలుక పట్టుకోవడానికి కొండ తవ్వటము కాకుండా ఆ ఎరుక గలవాణ్ణి పట్టుకోవడానికి ఈ జీవితం కావాలి అని అందులో చాలా పరమార్థము, మహాద్భుతం. అన్నమయ్య పాటను ప్రశంసించడానికి మనం ఎంత అందులో మనము పిండుకోగలిగితే అమృతధార అంత అందులో పొంగుతూ ఉంటుంది, అందులో ఆ ప్రవహిస్తూ ఉంటుంది ఆ ధార. మన చేసుకున్న మన జన్మలకు పుణ్యం ఉన్నంత, మనకు ఆ పాత్ర ఉన్నంత మనము అందులో అమృతాన్ని తీసుకోవటమే. చక్క చేశారు నాగరాజు గారు. ఈ మలయమారుతంలో కొండ దవ్వడం అనే ఆ కొండకు సంబంధించిన మలయమారుతం ఇది బాగా సముచితంగా ఉంది మీరు చేయడం. శ్రీకృష్ణ చాలా బాగా పాడావు అమ్మా, చాలా చక్కగా పాడావు. నాకు ఫ్రెండ్స్ బాగా చెప్పినట్టు ఆ దీన అన్నది కొంచెం డిలే, అది కొంచెం మార్చగలిగితే ఇంకా చాలా రాణిస్తుంది, చాలా బాగుందమ్మా. బండాయ దీన బండాయ సంసార చిన్న అడ్జస్ట్మెంట్ చాలా బాగుంది. సారస్వతానికి సంగీతానికి జరుగుతున్న మహాపట్టాభిషేకం ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో కాసేపు విరామం. ఎవరు నీకు పెన్నుంది ఓ అన్నమయ్యా, నిన్ను పుక్కులించంగలడెవ్వడన్నమయ్యా. అన్నమయ్య పాటకు